అందరి ఆశలు, అందరి ఆకాంక్షలు పూర్తిగా పరిగణలోకి తీసుకుంటూ మేనిఫెస్టో అంటే కేవలం రెండే రెండు పేజీలతో ఎప్పుడూ కూడా ప్రజలకు గుర్తుండేట్టుగా, ప్రజలకు ఎప్పుడూ కూడా కనిపించే విధంగా, ప్రజల ప్రతి కష్టాన్ని కూడా తీర్చేందుకు రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. గత ప్రభుత్వాల మాదిరి, గత పాలకుల మాదిరి పేజీలకు పేజీలు, బుక్కులకు బుక్కులు తీసుకురాలేదు మేనిఫెస్టోలు. ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి అన్న ఆలోచనతో తీసుకొని రాలేదు మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో అన్నది ఒక చెత్తబుట్టలో పడేసే పత్రం కింద, ఒక బుక్ కింద తీసుకొని రాలేదు మేనిఫెస్టోను. మేనిఫెస్టో అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. మేనిఫెస్టో అంటే ఎన్నికల ప్రణాళిక అని అంటే మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలలో మన కోసం ఏం చేస్తాడు అన్న సంగతులు ప్రజలకు ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. ఆ గుర్తుండేట్టుగా ప్రజలకు అనుక్షణం అది కనిపించేట్టుగా కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను తీసుకొచ్చాను, మీ కళ్ళ ముందు పెట్టాను. ఆ మేనిఫెస్టోను ఇవాళ నేను మీ అందరికీ నేను ఒక మాట ఇస్తా ఉన్నాను. ఆ మేనిఫెస్టోలో చెప్పిన, ఆ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి అంశంలోనూ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా భావిస్తాను, మేనిఫెస్టోను ఒక బైబిల్ గా భావిస్తాను, మేనిఫెస్టోలోని ప్రతి అంశం భగవద్గీతగా కూడా భావిస్తాను అని చెప్పి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఆ మేనిఫెస్టోనే ఒక ఊపిరిగా ఈ 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదే మేనిఫెస్టోను ముందుకు తీసుకెళ్తూ నవరత్నాల్లో మీ అందరికీ కూడా మాటిచ్చినట్టుగానే అదే మేనిఫెస్టోలో నుంచి ఒక అంశం గురించి నేను ఇవాళ చెప్తాను. ఈరోజు ఆ అవ్వ తాతల కోసం, ఆ అవ్వ తాతల ఆశీస్సును ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా తీసుకునేందుకు ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా. 4 సంవత్సరాల 10 నెలల కాలం వరకు మనం చూశాం, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడితే 4 సంవత్సరాల 10 నెలల కాలం మన కన్న ఎదురునే కనిపించింది. ఆ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆ అవ్వ తాతలను, అవ్వ నీకు పెన్షన్ ఎంత అవ్వా అని చెప్పి అడిగితే ఆ అవ్వ నోట్లో నుంచి వచ్చే మాట 1000 రూపాయలు అని చెప్పి కనిపించే మాట. కొందరు అవ్వలైతే అది కూడా వచ్చేది కాదు అని చెప్పి ఇలా చేతులు ఊపుతా ఉన్న పరిస్థితులు. ఆ ప్రతి అవ్వకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, 4 సంవత్సరాల 10 నెలల కాలం వరకు కేవలం ఎన్నికలు 2 నెలలు మాత్రమే ఉన్నాయి అన్నంత వరకు పెన్షన్ 1000 రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితిని పూర్తిగా మార్చేస్తా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో, నవరత్నాల్లో భాగంగా ఆ ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను, ప్రతి తాతకు నేను మాటిచ్చాను, ఆ ప్రతి వితంతు అక్క చెల్లెమ్మలకు మాటిచ్చాను, పెన్షన్ 3000 రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ నా మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నాను. ఆ అవ్వ తాతల పెన్షన్ అక్షరాలు ఇవాళ ఈ జూన్ నెల నుంచి 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం. వైఎస్ఆర్ పెన్షన్ గా
వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను, మొట్టమొదటి సంతకం.